కొత్తా కొత్తా. అవును చూసారే, పొద్దున్నుంచి చేపల కోసం తిరుగుతూ ఉంటే తిమింగళమే దొరికింది. మీరంతా చేపలు పట్టేవాళ్ళ? ఫ్రెండ్స్, ఈ తిమింగళాన్ని మన సముద్రంలోకి పార్సల్ చేయండి. ఏం జరుగుతుందండి ఇక్కడ? ర్యాగింగ్ ఎవరు చేస్తున్నారు? ఎస్ డబ్ల్యూ నిన్ను నువ్వేం చేసావురా? విని పెళ్లి చేసుకున్నానక్క. అయితే ఏం కాలసి వందుకు, వెళ్ళి స్వప్నం చేసుకోపో. ఏ పోరా, నెక్స్ట్. నిన్నేం చేసావురా? అవన్నీ ఎందుకు లేదు, వెళ్ళటప్ప చెప్పు. ఏదో ఇద్దరు ముగ్గురు చేతులు నరికిన జోక్ కదా. జోకే, భయపడ్డారా? శ్వేతకి భయపెట్టడమే కానీ భయపడ్డం తెలియదు. ఇప్పుడు వీడితో ఏం చేయించాలి? ఏదో డిఫరెంట్ గా చేయించాలి. ఓకే, ఇక్కడున్న అమ్మాయిల అందరిలో ఎవరు బాగా అందంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఓకే, సిగ్గుపడుకో. అయ్యో సూపర్ గా ఉన్నారండి. ఐ లవ్ యు, ఐ టు లవ్ యు. శ్వేత శ్వేత, ఈయన చాలా మంచిలో ఉన్నాడే, వదిలేద్దామే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంట వదిలేది? అసలు ర్యాగింగ్ ఎప్పుడే షురూ అవుతుంది. ర్యాగింగ్ చేయటం తప్పు కదండి. రూల్స్ మాట్లాడుతున్నావు? ఈ కాలేజ్ మొత్తం నాది, ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి పోలీసులు వస్తే? వాళ్ళ బట్టలు కూడా విప్పి వాళ్ళని కూడా గ్రౌండ్ లో తిప్పేస్తా. ముందు షర్ట్ విప్పాలమ్మా లేక ప్యాంటు విప్పాలా? మీరు అనుకుంటున్నట్టు ఇది ర్యాగింగ్ కాదు సార్, మా కాలేజ్ డేకి డ్రామా రిహార్సల్. 30 ఇయర్స్ ఇన్ కలకట్ట, ఇలాంటి డ్రామాలు ఎన్న చూడ. మొత్తం ఈ అమ్మాయి మాటలు వినొద్దు, అమాయకుడి మాటలు వినండి. ఓకే, మిస్టర్ ఇన్స్పెక్టర్, మేం పడే కష్టాలు మీకు డ్రామాలు కనబడుతున్నాయా? వీళ్ళని చూడండి సార్, వీళ్ళని చూడండి, 4 రోజుల నుంచి ఇదుతున్నారు. ఇది ఇది మునిగి చచ్చేలా ఉన్నారు సార్. అయితే ఇది మాట్లాడటం. వీడు చూడండి సార్, వీడేంటి జిప్పు వెనకేసుకున్నాడు? 2 నెలలుగా ఇలాగే తిరుగుతున్నాడు సార్. జిప్ వెనక పెట్టుకున్నాడు, ఏం చేయమంటారు సార్? అయితే ఇది రేపటం. హలో మేడం, క్లాస్ కి టైం అవుతుంది, వస్తాను సార్. మేడం ఎక్కడికి? 30 ఇయర్స్ ఇన్ కలకట్టా, మొత్తం 3 కేసులు. సెక్షన్లు ఏంటో తెలియదు కానీ ఉరు శిక్ష మటు గ్యారంటీ. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ కలకట్టా పోలీస్. ప్లీజ్ ఆడపిల్ల కోర్టులు జైళ్ళు అంటే పాపం తన లైఫ్ ఏం కావాలి సార్? 4 గోడల మధ్య చేసే శిక్ష ఏదో 400 మందిలో వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏమేద్దామబ్బా, ఫుల్ కాలేజ్ 100 రౌండ్స్. అంకుల్ పర్సు పడిపోయింది, ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. అబ్దుల్ భాయ్, రమ్య లైఫ్ లేదు, బ్యాంక్లో డబ్బులు తీసుకున్నాడు కదా, ఇచ్చేస్తే వెళ్ళిపో. ఇవ్వను ఫట్టని చెప్తే నాకు అసలు బల్బు కొడేస్తాం. డబ్బులు మ్యాటర్ కదా, కూల్గా సెటిల్ చేసుకో. డానీ బైదర్ స్టాక్ తీసుకుని డబ్బులు ఇవ్వబే. ఇస్తానని చెప్పా కదా. చాలా కమిట్మెంట్స్ ఉన్నట్టున్నాయి, ముందు నన్ను సెటిల్ చేసి నన్ను వెళ్ళిపోతాను. మంది సేమ్ మ్యాటర్, ముందు నేను డీల్ చేసుకుంటాను, తర్వాత నువ్వు డీల్ చేసుకో. జస్ట్ 2 మినిట్స్, మన మ్యాటర్ ఏం చేద్దామా? ఏంట్రా, ముందు నేను వచ్చాను కదా, చెప్పాను కదా మాట్లాడి, తొందరపడుతున్నాడు. నువ్వెందుకే టెన్షన్ అవుతున్నావు?
ఏమిస్తావు? క్యాషా చెక్క? నువ్వు డానీ మనుషుల మీద చేసావు తెలుసా? ఇది రెండోసారి డానీ పేరు నేను వింటాం. ఇవాళ సాయంత్రం 6:30కి షార్ప్ కౌడ్ రెడ్ ఫోర్ట్ దగ్గరకు వచ్చి నన్ను కలవాలి. నేను ఇంటికి 6:30 రాలేదు. రైలు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలుసా? అవును సార్, పోర్టల్ రోడ్ అయితే కరెక్ట్గా చెప్తాడు. అన్నా కర్నూలు ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తాయి? 3 రండి సార్, త్వరగా రండి సార్. ఇదే సార్ మన కోచ్. కూర్చోండి సార్, ఆ విండో తీసుకోండి సార్, చల్లటి గాలి వస్తుంది. ఏసీ కోచ్ లో ఎక్కడైనా విండోస్ ఓపెన్ చేసి ఉంటాయా? పాప చాలా ఇంటెలిజెంట్. పొగుడుతున్నాను తప్పుగా అనుకోకపోతే ఒక నిజం చెప్తాను సార్, మీరు నవ్వినప్పుడు చాలా చాలా అందుకుంటారు సార్. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించి మ్యాటర్లోకి వచ్చా సార్. చందా ఏమన్నా కావాలన్నా? చిన్న సంతకం కావాలి సార్. అరే ఏ పూరే సీట్ అమ్మారా హే, ఉట్టో 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 భయ్యా. సార్ మీ కంగారు పడక నేను చక్కగా హ్యాండిల్ చేస్తాను కదా టికెట్. అంతేకో టికెట్. ఏ పూరే సీట్ అమ్మారా? జైపూర్ టికెట్స్. జైపూర్ కా టికెట్? అరే అన్నా కర్నూలు పోయే గాడి సమజైనా? బాప్ ఫిర్ జైపూర్ కా గాడి కా హే. అలా నా దారి చెప్తాను, కనిపిస్తుంది ట్రైన్ అది జైపూర్ పోయే ట్రైన్, సమజైనా? శుక్రియా. అరే బీవి, అరే బంటి మంటి జంటి, ఆవో ఆవో ఆవో. దయచేసి వినండి, దయచేసి వినండి అంటే అనౌన్స్మెంట్ల మీద అనౌన్స్మెంట్లు ఇస్తారు, వింటారా? వినరు. రిజర్వేషన్ చార్ట్లో పేర్లు ఉంటాయి, చూస్తారా? చూడరు. అసలు నా లాంటి లేకపోతే ఈ పార్టీకి అతను ఏమయ్యా కూడా మీరు ఊహించగలరా? సర్లేవయ్యా, ఇందాకేదో సంతకం అన్నావు. హలో చెక్ పోస్టా? యూసీ ఐఎమ్ టీసీ. చేది టికెట్ ది. ఏంటి ఫ్యామిలీయా? ఏమన్నావు? ఏమన్నదిలే. ఏదో అన్నావు? టికెట్. ఎక్కడికి? కర్నూలు. నువ్వు వెళ్ళొచ్చు, ట్రైన్ వెళ్ళదు. ఈ ట్రైన్ జైపూర్ వెళ్తుంది. మజాక్ చేస్తున్నా? ఇందాక వాడు తప్పంటాడు. టీటీ నువ్వు కూడా? మై గాడ్, బెంగళూరు జైపూర్ కరెక్టే. ఏంటి డౌట్ క్లియర్ అయిందా? నాకయింది, నీకు చెయ్యాలి. ఏంటి? ఈ ట్రైన్ కర్నూలు వెళ్ళదు, జైపూర్ వెళ్తుంది. జైపూర్ వెళ్తుందా? దయచేసి వినండి, దయచేసి వినండి అని బయట అనౌన్స్మెంట్లు వస్తుంటాయి, వింటారా? వినరు. ఇక్కడేమో ప్యాసింజర్ లిస్ట్ లో పేర్లు ఉంటాయి, చూస్తారా? చూడరు. పెట్టి చేసుకుని ఎక్కేస్తుంటారు. ఏమంటే చూడడానికి పెద్ద లేకున్నారు, పాపం ఫ్యామిలీ లాగుంది. ఇటువంటి ఆయన నమ్ముకుని మీరు టేక్ అయ్యి కూర్చో. సంచే ఆ ట్రైన్ ఉందా? అదా. అది కాదు, దాని వెనక పరిగెడుతుంది. పరిగెడుతుందా? అయ్యో పరిగెట్టండి సార్, పోర్టర్ బొమ్మ చిట్ చేసేసాడు. రండి సార్, రండి. అరే పరిగెత్తండి సార్, మీకు అమెరికాలో చిట్లో తిరిగి మీకు అలవాట్లేవు. చిన్న అమ్మాయి రా. అరే ట్రైన్ వెళ్ళిపోతుంది. ఓ అరే ఓ అరే చాలా మరం జాదే బీచ్ కమింగ్ కుత్తే మాటలుగా జైపూర్ కే గాడి పోల్కే కర్నూల్ కే గాడి జడాదే జాన్సే మాటలుగా తూ జైపూర్ ఆ అలాగే 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 ఊరిలో కానీ ఫోన్ చేయరా, అలాగే అందరిని అడిగానని చెప్పు. అలాగే ఆ బల్దీ సింగ్ కూడా అడిగానని చెప్పు. అదే అదే హర్ష్ నెంబరే, ఊరిలో కానీ ఫోన్ చేయి. మంచి ఫ్రెండ్ సార్, అభిమానం ఉన్న ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అయితే జైపూర్కి వస్తే అడ్డంగా నడుపుతానంటున్నాడు ఏంటి? పాప చాలా స్మార్ట్ సార్. ఏంది స్మార్ట్? కొంచెం కూడా బుద్ధి లేకుండా ఎట్టడి పని చేశాడో చూడు. పక్కనున్న ట్రైన్ వదిలేసి పైగా కబుర్లు చెప్తున్నాడు. ఆ దివాకర్ రెడ్డి మంచోడిని పంపిస్తానని నీలాంటి పంపించి టెన్షన్ అయ్యేలా చేశాడు. సార్ సార్, మిమ్మల్ని పొగుడుతున్నాను మీరు తప్పుగా అనుకోనంటే ఒక నిజం చెప్తాను సార్, మీరు నవ్వినప్పుడు కంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం? మన బండి వెళ్ళిపోతాం, రండి సార్. నా జన్మభూమి ఎంత అందమైన దేశము తన్నాని నన్నే నా ఇల్లు, అందులోన కమ్మని ప్రదేశము. అవును సార్. నా సామీరంగా అయ్యా, నా సామీరంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.